కంప్లైంట్ ఇచ్చే లెవెల్ లో ఉండదు ఎక్కడో, లేకపోతే చిట్ ఫండ్ కంపెనీస్ లో నడుస్తున్నంత కాలం ఎప్పటికీ తెలియదు. ఒక్కసారి క్లోజ్ అయిపోయాక అందరూ ఇలా కొంతమంది పడతారు, గొడవ అవుతుంది, అప్పటికే వాడు సత్తు దీంట్లో గవర్నమెంట్ అటెన్షన్ ప్లే చేసి ఇక్కడ ఏం జరుగుతుందో చూసుకుని దాన్ని బట్టి నడవాలి. అలాగే ఈ ఎవరైతే ఈ ఎంక్వైరీ చేస్తున్నారో దీనికి సంబంధించి సిఐడి వారికి ఆర్ఓసి రిపోర్ట్, ఇది నాది నా సొంతం కాదు, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వారు ఒక రిపోర్ట్ ఇచ్చారు నాకు. నేను లెటర్ రాశాను, లెటర్ రాస్తే నేను 10 మే 2012 అప్పుడు చెప్పింది, 2012 మే 10వ తారీఖున ఒక లెటర్ రాస్తే దానికి 22/8 అంటే 3 నెలల తర్వాత ఆగస్టులో నాకు ఒక రిప్లై ఇచ్చారు. 54 పేజీల రిప్లైలో మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న రికార్డును బట్టి అన్ని ఇచ్చారు. అందులో క్లియర్గా ఏదైతే డబ్బు వస్తే ఈయన బాధ్యత తీర్చేశారని చెప్తున్నాడో ఆ డబ్బు ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ఇందులో అక్కడ లేదు. దీని మీద సెబీ వారు ఎంక్వైరీ చేయాలి అని చెప్పి క్లియర్గా ఇచ్చాడు. అది యూనియన్ గవర్నమెంట్ పంపాడు, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంట్ లెటర్స్ రాశాను నేను, వారిపై మోడీ గారు వచ్చారు, మోడీ గారికి లెటర్స్ రాశాను, దీనికి పద్మ విభూషణ ఇస్తున్నప్పుడు కూడా రాశాను. ఈ ఆర్ఓసి రిపోర్ట్లు చూసుకోండి, ఏదో ఎఫెక్ట్ అయితే రేపు మళ్ళీ అల్లరి అవుతారు మీరని. దాని మీద యాక్షన్, సరే మోడీ గారు గవర్నమెంట్కి వాళ్ళు బాగా దగ్గర కాబట్టి వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి ఆలోచించారు. కాంగ్రెస్ టైంలో కూడా ఆయన బాగా దగ్గర, చాలాసార్లు చెప్పాను నేను సరిపోను ఆయన అందుకుని ఏం చేయాలి. ఈవేళ ఈ గవర్నమెంట్ టేకప్ చేస్తుంది కాబట్టి ఆ ఆర్ఓసి రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి పంపిస్తున్నారు, అది కూడా టేకప్ చేయండి. లేదు అందులో ఉన్నటువంటి రోజుల మీద రైట్ సెంట్రల్ గవర్నమెంట్, మీరు గవర్నమెంట్ రాస్తే అమ్మా రేట్ సరిపోతుంది, నేను సరిపోను గవర్నమెంట్ తరఫున రాయండి. ఇదో ఆర్ఓసి రిపోర్ట్ ఇచ్చారు, ఇందులో ఏమున్నాయి రోజులు అని. తర్వాత ఇవి ఎలా ఉంటాయంటే వాళ్ళు మన మార్గదర్శి ఫైనాన్సర్స్ ఎందుకనే రాజమండ్రిలోనే ఎప్పటి నుంచి నేను 2-3 ఛానల్స్ వాళ్ళు పిలిచాను, నేను రాజమండ్రి ప్రెస్ తోటే మాట్లాడతాను. కారణం ఏంటంటే వాళ్ళకి తెలుసు మీ ఊరికే ఇవాళ పేపర్లు అట్లేసి వచ్చింది కాబట్టి అడుగుతారు. అడిగిన తర్వాత మీకు ఫైనాన్సర్స్ అంటే ఏంటి, చిట్ ఫండ్ కంపెనీ అంటే ఏంటి, రామోజిల్ సిటీ ఏంటి, ఇవన్నీ మనసుగా చెప్పుకొచ్చేటప్పటికి జనాలు బోరు కొట్టి అవడం చూడటం. మరి రాజమండ్రి వాళ్ళకైతే తెలుసు కరెక్ట్గా ఏదో అడగలో అదే అడుగుతారు, వాళ్ళు తర్వాత ఫాలో అవుతుంటారు కాబట్టి మీకు బాగా తెలుసు. ఆయన ఏం పెట్టారు మార్గదర్శి ఫైనాన్సర్స్ లో, మాది హెచ్ఓఎఫ్, హెచ్ఈఎఫ్ ద్వారా కలెక్ట్ చేయడానికి ఏం అభ్యంతరం లేదు. హెచ్ఈఎఫ్ అంటే అందరం హెచ్ఓఎఫ్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, దానికి సంబంధించిన వాడిని కాబట్టి నేను కలెక్ట్ చేసుకోవచ్చు అని కోర్టులో వాదిస్తున్నాడు. క్లియర్గా 45S అన్న దాని గారికి తీసి చూస్తే అందులో కింద క్లియర్గా హెచ్ఈఎఫ్ అని రాశాడు. హెచ్ఈఎఫ్ ఏం చేయొచ్చు, వాళ్ళ మెంబర్స్ దగ్గర కలెక్ట్ చేసుకోవచ్చు లేదా అని 21 పేర్లు ఇచ్చారు. ఈ 21 మంది దగ్గర కలెక్ట్ చేయొచ్చు, ఈయన హెచ్ఈఎఫ్ కాబట్టి ఇండియాలో ఉన్నదన్నా కలెక్ట్ చేయొచ్చు అని చెప్పి నేను ఆర్గ్యుమెంట్ చెప్పాను. మొన్న కొత్తగా చాట్ జీపీటీ అని ఒకటి వచ్చింది, చాలా మంది డౌన్లోడ్ చేసుకుంటారు, చేశారా ఎవరైనా చాట్ జీపీటీలోకి వెళ్ళి ఒక క్వశ్చన్ పెట్టండి, క్యాన్ హెచ్ఈఎఫ్ కలెక్ట్ డిపాజిట్స్ అకార్డింగ్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 ఇదే క్వశ్చన్ రాసుకోండి మీరు పెట్టండి. ఇది వరల్డ్ వైడ్ గా వస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే వెంటనే దానికి సంబంధించి ప్రపంచంలో ఉన్న అన్ని లాగేస్తాయి అనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ అన్నా కాబట్టి ఇండియాలో ఏదైనా మొత్తం లాగేస్తాయి, వెంటనే నేను ఎలా కొట్టాను వచ్చేసిందంటే హెచ్ఈఎఫ్ అనేది కలెక్ట్ చేయడానికి వీలు లేదు, చట్టం ఇచ్చా నేరం, ఇన్నేం జైలు శిక్ష, ప్రొహిబిటెడ్ స్పెసిఫికల్లీ ప్రొహిబిటెడ్ బై దిస్ అమెండ్మెంట్ 45S అని క్లియర్గా వచ్చింది. ఒక్క నిమిషం కూడా పట్ల 17 ఏళ్ళు అయింది కోర్టు ఎలా రన్ అవుతుంది రేపు కోర్టులో చెప్పొస్తాను. ఇందులో దాచవలసిన వెనక్కి ఇచ్చాడా ముందు ఇచ్చాడా ఆయన ఏం చెప్పాలి ఇవన్నీ ఎందుకు, ఇది హెచ్ఈఎఫ్ అనేది వసూలు చేయించా చేయకూడదా, చేయొచ్చు చేసుకొట్టండి అయిపోయింది నా తప్పు, రామోజీరావు గారు రైట్ చేయకూడదు రామోజీరావు గారు తప్పు ఏం చేయాలో ఆలోచించుకోండి, నా పాత్ర అయిపోయింది వదిలేయచ్చు, డబ్బులు ఎవరికి ఇచ్చేసాడని ప్రూవ్ అయింది అనుకోండి ఇంకెప్పుడు ఇలాంటివి చేయకుండా నీకు రూపాయి పైన ఇస్తాం రూపాయి కట్టే చెప్పుకోవచ్చు తేదు ఎప్పటికీ తేదు. ఈ లోపల మన కాకినాడలో ఒక సొసైటీ స్టార్ట్ అయింది,
హస్బెండ్ స్టార్ట్ అవుతాడు, డబ్బులు కలెక్ట్ చేస్తారు, పోతారు, అదేకెళ్ళి గట్టిగా మాట్లాడితే రామోజీరావు ఏం చేశారంటే అడుగుతారు. రామోజీరావు అనేది కట్టేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కబ్బుల మీద రైడింగ్ చేస్తున్నారు. ఎవడ కంప్లైంట్ ఇచ్చాడండి, కబ్బులో బ్యాగ్ ఆడుతుంటే రైడింగ్ చేస్తారు. అంటే ఎవడన్నా అడిగితే ఎవడన్నా కంప్లైంట్ ఇచ్చింది చెప్పండి, రెండు కొట్టి తీసే లోపాలి సార్, ఎందుకంటే ప్రోహిబిటెడ్, పర్మిషన్ లేదు నీకు బ్యాగ్ ఆడతావు. దీనికి కంప్లైంట్ ఇవ్వడం లేదా సార్, అర్థం అవ్వట్లేదు నాకు. ఆయన తప్పు చేయలేదు అని అర్థండి. గవర్నమెంట్ యాక్షన్ తీసుకున్నప్పుడు తప్పు చేయకుండా ఆర్డర్ చేసి నువ్వేదో ఆయన వేధించేటువంటి ఉద్దేశంతో, ఆయన తెలుగుదేశం వాడు కాబట్టి ఆయన వేధించే ఉద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి అన్నవాడు ఇలా చేస్తున్నాడు అని చెప్పండి, తప్పలేదు. ఆ జగన్మోహన్ రెడ్డి డిక్లేర్ చేశాడు, వీడియోలో శత్రువులు ఈ రెండు ఛానల్స్ ఈ రెండు పేపర్లు అని డిక్లేర్ చేశాడు, ఏదో డిక్లేర్ చేశాడు కదండి. అందుకని ఏ తప్పు చేయకపోయినా తీసుకెళ్లి మా వాడిని ఎంత బాధపెడుతున్నారు అని చెప్తే అర్థం ఉంది. కానీ కంప్లైంట్ ఇవ్వకుండానే బాధపెడుతున్నారు అండి అంటే కంప్లైంట్ ఎవడుతాడు, ఇదిగే వారు కంప్లైంట్ తప్పు చేస్తే నువ్వు అసలు ఎక్కడ ఇవ్వాలి? చిట్ ఫండ్ కంపెనీ లేదా కంప్లైంట్ ఎక్కడ ఇవ్వాలో అప్పటికి తెలియదు. కంపెనీ కరెక్ట్ గా రమ్మవుతుందా, ఎత్తేస్తావా, ఏం చేస్తావా అన్నది చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సరే మీరు ప్రభుత్వానికి పడదు కాబట్టి మీ మీద పోతుంది పెట్టి చూస్తారు. ఇదే మాట సుప్రీంకోర్టు జడ్జి గారు అన్నాడు, రామోజీరావు గారు పిటిషన్ వేస్తే రాజశేఖర రెడ్డి అన్నమాట నన్ను వేధిస్తున్నాడు, రాజశేఖర రెడ్డి నన్ను పట్టుకుని అతనికి నేను వ్యతిరేకం కాబట్టి నన్ను పట్టుకుని నారాభాగంలో పెడుతున్నాడంటే జడ్జి గారు బెంచ్ మీద ఏమన్నాడంటే ఈ చేతిలో పేపర్ ఉంది, నువ్వు రాజశేఖర రెడ్డి తప్పులు చేస్తున్నాడని రాస్తున్నావు, అతని చేతిలో గవర్నమెంట్ ఉంది, నీ మీద నువ్వు చేసిన తప్పులు అతను బుక్ చేస్తాడు, ఇదే పెద్ద ఇష్యూ కింద మాట్లాడతారండి న్యాచురల్. అంతే కదా, నువ్వు తప్పు చేయకుండా వాడు తప్పు చేశానంటే అప్పుడు నువ్వు చెప్పాలి. చూడండి, ఇన్నాళ్ళు నేను తప్పు చేస్తుంటే పట్టించుకోలేవాడు, నన్ను అదో ప్రశ్న వేశాను, ఇన్నాళ్ళు ఏం చేశారండి, ఇన్నాళ్ళు ఏం చేశారండి, ఇన్నాళ్ళు తప్పు చేస్తుంటే పట్టించుకొని వారు ఈ వేళ వచ్చి కక్ష ఉంది కాబట్టి పట్టించుకుంటారండి. బాబు కక్ష ఉందో ఏ ఉందో చేసి తప్ప రెండో చెప్పు, ఇన్నాళ్ళు పట్టించుకోలేదంటే నీ జోలికి వస్తే నీకు ఈ గవర్నమెంట్ కాబట్టి మాత్రం చేయగలిగారు. చంద్రబాబు నాయుడు గారు అసలు చేయలే చేయరు, కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక లెవెల్ దాకానే అడగలిగాడు, తర్వాత లెవెల్లో తర్వాత వచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రులు కాంగ్రెస్ వాళ్ళే డైరెక్ట్గా నాకు చెప్పారు, నువ్వు ఏమన్నా చేసుకుంటే చేసుకోగానే ప్రభుత్వం తరపు నేను చేయగలిగాను. ఉన్నాయి ఇవన్నీ అన్ని చోట్ల జరుగుతుంటాయి. నాకు ఎక్కడ బాధేస్తుందంటే ఒక మనిషి తప్పు చేశాడా తప్పు చేయలేదా అన్నది నిర్ధారణ చేయండి. ఆ తప్పు చేశాడన్న ఆరోపణ చేయడానికి కారణాలు ఏంటి? ఈ గొడవ ఎందుకు? జగన్మోహన్ రెడ్డి పడదండి రామోజీరావు ఫినిష్ చేయడానికే చేస్తున్నాడు. దాన్ని వచ్చి చెప్పు నా తప్పు కాదు, నువ్వు చేసే పోరాటం తప్పు, నన్ను కేవలం ఇల్లీగల్ గా ఫినిష్ చేయడానికి వస్తున్నావు అన్న మాట చెప్పు. కంప్లైంట్ ఎవరు ఇచ్చాడండి? నేను చెయ్యొచ్చండి, ఇది నాకు వర్తన్ సో ఈ రూల్స్. నువ్వు పట్టుకెళ్ళి డబ్బులు వ్యాపారాల్లో పెట్టుకోవచ్చా? చిట్ ఫండ్ కంపెనీ చేసేవాడు ఇంకో వ్యాపారం చేయలే చేయకూడదు, అది సెక్షన్ 12 ఏపీ చిట్ ఫండ్ యాక్ట్. ఒకవేళ ఆ యాక్ట్ వచ్చిన నాటికి నీకు వేరే వ్యాపారం ఉన్నాయనుకో, ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకుని నా వ్యాపారాలు క్లోజ్ చేయడానికి నాడు పడుతుంది కాబట్టి నాకు 3 ఏళ్ళ టైమింగ్ 5 ఏళ్ళ టైమింగ్ టైం తీసుకుని ఆ వ్యాపారం క్లోజ్ చేయాలి, లేకపోతే చిట్ ఫండ్ కంపెనీ క్లోజ్ చేయాలి. ఈవేళ నీకు ఉన్నటువంటి వ్యాపారాలు మొత్తం మార్గదర్శి చిట్ ఫండ్స్ వాళ్ళు వేసినటువంటి కేసులో వాళ్ళేసిన నిర్ణయించిన కేసులో వాళ్ళు మొత్తం అన్ని క్లియర్గా ఇచ్చారు, ఇవన్నీ మా వ్యాపారాలు ఉన్నాయి, ఇవన్నింట్లో కూడా మా పెట్టుబడులు ఉన్నాయి, మా మార్గదర్శి చిట్ ఫండ్స్ కి సంబంధించిన పెట్టుబడులు ఇదిగో ఇచ్చిన లిస్టు. డాల్ఫిన్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కుశోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉషాకిరి మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ కలోరమ్మ ప్రింటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సుమన్ అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మ్యాన్ పవర్ సెలక్షన్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మారదర్శి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మారదర్శి ఇన్వెస్ట్మెంట్ లీజింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ మారదర్శి ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉషోదయ షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఉషాకిరణ్ మెరలిస్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ రామోజీ మల్టీమీడియా ప్రైవేట్ లిమిటెడ్ చిమల్లాల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇమేజ్ హోర్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇమేజెస్ అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అమెరికన్ కాస్మెటిక్ ఇన్స్టిట్యూట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈనాడు రిలీఫ్ ఫండ్ రామోజీ ఫౌండేషన్ రమాదేవి ట్రస్ట్ ఉషాకిరణ్ ఫిల్మ్స్ ఉషాకిరణ్ ఫస్ట్ ఫ్రేమ్ ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మారదర్శి సెక్యూరిటీ ప్రైవేట్ లిమిటెడ్ బాలభారత్ అకాడమీ వేరియస్ బిజినెస్ కన్సల్ట్స్ ఆఫ్ రామోజీరావు హెచ్ఓ ఇవన్నీ కాకుండా మళ్ళీ హెచ్ఓ చాలా ఉన్నాయి ఈ లిమిటెడ్ ఇది కాకుండా రామోజీ టూరిజం గేట్వే ప్రైవేట్ లిమిటెడ్ రామోజీ కిరణ్ ఫిల్మ్ అండ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇవన్నీ ఏంటి క్లియర్గా పిక్చర్ ఇవన్నీ కూడా
names of the related parties and description of relationship. Vandi kodamma, maru kachchi, yavare esundi, maru kachchi,